హలో అండి, హాయ్, అందరు బాగున్నారా? ఈరోజు నేను ఒక కొత్త మసాలా కర్రీ చేస్తున్నాను. చూడండి, కొత్త అంటే కొందరికి తెలిసే ఉంటుంది, ఇది రాజ్మా మసాలా కర్రీ అన్నమాట. రాజ్మా ఇలా ఉంటాయి, మనకు అంప గింజలు ఉంటాయి కదా, అలా ఉంటాయి ఇవి. కాకపోతే కొంచెం పెద్ద పెద్దగా ఉంటాయి, టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇది నార్త్ ఇండియన్ వంట. మేము అప్పుడు నార్త్ ఇండియన్లో ఉన్నప్పుడు ఇలా చేసుకునే వాళ్ళము. ఈ కర్రీకి మనము రెడీ చేసుకోవడానికి ఒక 4-5 అవర్స్ ఇవి నానబెట్టుకొని పెట్టుకోవాలి. ఇవి నానబెట్టినట్టనమాట. ఇప్పుడు కర్రీకి రెడీగా ఉన్నాయి, కర్రీ చేసుకుందాము పదా. ఒక 2 టమాటాలు కట్ చేసి పెట్టుకోవాలి, 1 ఉల్లిపాయ, పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ, కొంచెం కొబ్బరి ముక్కలు, కొంచెం అల్లం వెల్లుల్లి ముక్కలు, ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకొని మసాలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదంతా మసాలా మిక్సీకి వేసుకుందాము. ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు, పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఇవన్నీ మిక్సీ చేసుకున్న తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, భాగ్య మాధవ తెలుగు రుచికి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటను కింద రెడ్ కలర్లో ఉంటుంది, అది టచ్ చేస్తే బెల్ వస్తుంది. బెల్ టచ్ చేస్తే నా మిగతా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన కర్రీకి సరిపోయేమైనా కారం వేసుకోవాలి. నేను 1 స్పూన్ వేసాను, 1 స్పూను ధనియాల పొడి అన్నమాట. ఈ ధనియాల పొడిలో మసాలా పొడి ఉందన్నమాట, మీరు ఇంకొంచెం గరం మసాలా కానీ ఇంకొంచెం మసాలా అయినా వేసుకోవచ్చు. చెక్క లవంగాలు ఉంటాయి కదా, అవి నేను మసాలా పొడి ఉంది కాబట్టి వేయలేదు, మిక్సీ చేసుకున్నాము. ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో ఆయిల్ వేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, కుక్కర్ అయితే తొందరగా ఉడికిపోతాయి కదా, అందుకు కుక్కర్ పెట్టాను. కడాయిలో కూడా చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకుందాము. 1 బంగాళాదుంప కట్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పొటాటో 1 కప్పు, పొటాటో ముక్కలు కూడా అవసరమవుతాయి, అవి కూడా చూపిస్తాను మీకు. ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలు ఆడిన తర్వాత కరివేపాకు వేస్తున్నాను. ఇది పచ్చిది అన్నమాట పొటాటో, పైన తొక్క తీసి కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి వేసుకొని వేయించుకుందాము. రాజ్మాకు పొటాటో కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. ఇది రైస్లోకి, దోశలోకి, చపాతీలోకి, రోటీలోకి ఎట్లయినా తినవచ్చు. ఈ పొటాటో ముక్కలన్నీ వేగిపోయిన తర్వాత చూపిస్తాను మీకు మళ్ళీ. ఆల్మోస్ట్ వేగిపోయినాయి మనకు. ఇప్పుడు 1 చిటికెడు పసుపు వేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము మసాలా వేయించుకుందాము. మిక్సీ జార్లో ఉండే మసాలా అంతా ఇందులోకి షిఫ్ట్ చేసుకుందాము. మసాలా అంతా కొంచెం కొంచెంగా వేసుకొని అంతా వేయించుకుందాము. పచ్చి వాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు మనము ఎక్కడ ఉప్పు అనేది వేసుకోలేదు, ఇప్పుడు కొంచెం ఉప్పు యాడ్ చేసుకుందాము. మన కూరకు సరిపోయే మీద ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. చూడండి, కల్లుప్పు మాత్రమే వాడుతున్నాను నేను. ఇప్పుడు మసాలా అంతా బాగా వేగిపోయింది. ఇప్పుడు మనము నానబెట్టుకున్న రాజ్మా గింజలన్నీ ఇందులో వేసుకుందాము. ఈ వాటర్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు పోషకాలన్నీ వాటర్లో, నానిన వాటర్లో ఉంటాయి కదా,
అందుకు అలానే వేస్తున్నాను. మనం ఫస్ట్ నానబెట్టేటప్పుడే కడిగి పెట్టుకొని మంచి వాటర్ వేసుకొని నానబెట్టుకుంటే అది కర్రీలోకి యూజ్ అవుతుంది, ప్లస్ పోషకాలు కూడా మనకు అందుతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకొక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఉడికించుకుందాము. ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే మనకు రాజ్మా మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. వాటర్ ఇంకొంచెం వేసుకుంటే మనకు జ్యూసీ జ్యూసీగా బాగుంటుంది కర్రీ. ఓకే ఫ్రెండ్స్, 3 విజిల్స్ వచ్చేసాయి, మనకు కర్రీ రెడీ అవుతుంది. చూడండి ఎలా అయిపోయిందో కర్రీ, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా, బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. రాజ్మా మసాలా కర్రీ విత్ పొటాటో కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. సర్వింగ్ బౌల్లోకి కర్రీ తీసుకుంటున్నాను. సర్వింగ్ బౌల్లోకి వచ్చేసిన కర్రీతో మనము కొద్దిగా కొత్తిమీర గార్నిష్ చేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, రాజ్మా మసాలా కర్రీ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను మీకు. చూడండి ఉడికేసరికి పెద్ద పెద్దగా ఎలా వచ్చాయో రాజ్మా గింజలు పొటాటో కాంబినేషన్తో చాలా బాగా ఉంటాయి. నేను టేస్ట్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, భాగ్య మాధవ్ తెలుగు రుచికి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని కింద బెల్ బటన్ నొక్కితే నా నోటిఫికేషన్స్ అన్ని వీడియోలన్నీ మీకు ఫస్ట్ వస్తాయి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేస్తే నా ఛానల్కి సపోర్ట్ చేసినట్టు అవుతుంది. ఓకే ఫ్రెండ్స్.